అభివృద్ధిలో అత్యంత కీలకమైనది వ్యవసాయ రంగం. మోడర్న్ టెక్నాలజీతో ఈ రంగంలోనూ ఎన్నెన్నో మార్పులు వచ్చినా ఇంకా పూర్తిగా రైతులకు చేరువ కాలేదు. కొత్త సాంకేతికతను రైతులకు పరిచయం చేసేందుకు భారత పరిశ్రమ సమాఖ్య సిఐఐ అగ్రిటెక్ సౌత్ 2024 పేరుతో సదస్సు నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 16-18 వరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఈ ఈవెంట్ జరగనుంది. సిఐఐ తెలంగాణ చాప్టర్ చైర్మన్ శ్రీ శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 రోజుల ఈ ఈవెంట్లో 150 మందికి పైగా ఎగ్జిబిటర్స్ పాలు పంచుకుంటున్నారు. సిఐఐ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఎవరీ 2 ఇయర్స్ ఒకసారి అగ్రిటెక్ సౌత్ అని ఒక 3 డేస్ ఎగ్జిబిషన్, అగ్రివిజన్ అని ఒక 2 డేస్ కాన్ఫరెన్స్ చేస్తాము. ఈ ఎగ్జిబిషన్లో మనకు సీడ్ నుంచి పెస్టిసైడ్, ఫర్టిలైజర్స్ కానివ్వండి, వెటర్నరీ కానీ, హార్టికల్చర్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, పోల్ట్రీ కానివ్వండి, అన్ని రకాల రైతులు పండించేటి రూరల్ బేసి అన్ని కూడా ఇక్కడ మనం ప్రదర్శిస్తున్నాం. ఇక్కడ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, నర్సరీస్ కానివ్వండి, న్యూ టెక్నాలజీస్ ఏమున్నాయో, స్టార్ట్అప్ కంపెనీస్ కూడా చాలా వస్తున్నాయి. ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, నబార్డ్ కూడా అక్కడ మనకు ఉంటుంది, SBI కూడా ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేస్తున్నాం ఇది వెన్యూ, రాజేంద్ర నగర్. గత 2 ఇయర్స్ బ్యాక్ కూడా చేసినాము. స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికి ఒక పార్ట్నరు. దీనికి అగ్రికల్చర్ మినిస్టర్ వస్తున్నారు. వీలవుతే బహుశా సీఎం గారు కూడా బ్లెస్ చేయడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ రెనౌండ్ స్పీకర్స్ ఈ యొక్క కాన్ఫరెన్స్ లో మాట్లాడబోతున్నారు. వేరియస్ సబ్జెక్ట్స్ మీద రైతులందరూ, ఈ అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ తో సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క 3 డేస్ ఎగ్జిబిషన్ మీరు సందర్శించండి. అట్లనే 2 డేస్ జరిగే కాన్ఫరెన్స్ కూడా మీరు అందరూ పార్టిసిపేట్ అవుతే ఫ్యూచర్ టెక్నాలజీ ఏమొస్తున్నాయి, ఏ విధంగా మెకనైజేషన్ అవుతుంది, ఈ మిషనరీ ఇంప్లిమెంట్స్, టూల్స్ కూడా ఇక్కడ మనం ప్రదర్శిస్తున్నాం కాబట్టి పెద్ద ఎత్తున దీన్ని మీరు అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి దీన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని నా కోరిక. థ్యాంక్ యూ. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ తెలంగాణ విభాగం మరియు దాని అనుబంధ సంస్థ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఢిల్లీలో ఉన్న అనుబంధ విభాగము, అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయము ఇతర నాలెడ్జ్ పార్ట్నర్స్తో ఈ నెల 16-18 వరకు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రిటెక్ కాన్ఫరెన్స్ మరియు అగ్రిటెక్ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉన్నది. దీనిలో ముఖ్యంగా ఈరోజు రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఏవైతే వాతావరణంలో వస్తున్న మార్పులు, నీటి ఎద్దడి, అదేవిధంగా తగ్గిపోతున్న సేంద్రియ కార్బన్ మన నేలల్లో, అదేవిధంగా డిజిటల్ అగ్రికల్చర్ అని మనం ఏదైతే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నాదో, అదేవిధంగా ఆయిల్ పామ్ కల్టివేషన్ మన రాష్ట్రంలో దాదాపు 140,000 ఎకరాలు ఆల్రెడీ రైతులు కల్టివేట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ అగ్రిటెక్ కాన్ఫరెన్స్లో చర్చించడం జరుగుతూ ఉన్నది. దీనికి అనుబంధంగా అగ్రిటెక్ ఎగ్జిబిషన్ దాదాపు 150 స్టాళ్లతో వ్యవసాయానికి సంబంధించి, యానిమల్ హస్బెండరీకి సంబంధించి, పోల్ట్రీకి సంబంధించి, అగ్రిటెక్కు సంబంధించి ఇవన్నీ కూడా స్టాల్స్, దాంట్లో ఫుడ్ ప్రాసెసింగ్కు సంబంధించి, సేంద్రియ వ్యవసాయంకు సంబంధించి అన్నీ కూడా స్టాల్స్ అందులో పొందుపరచడం జరుగుతూ ఉన్నది. సో రైతులు అందరూ కూడా ఇందులో పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలని కోరుతాం. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ ప్రతి 2 నెలలకు ఒకసారి పెద్ద ఎగ్జిబిషన్ చేస్తుంది ఫర్ ఫార్మర్స్, అగ్రి ఇండస్ట్రీస్, మెషినరీ తీసుకొచ్చి లేటెస్ట్ టెక్నాలజీస్, లేటెస్ట్ ఏమవుతుందో అని. అట్నే ఎవ్రీ ఇయర్ ఒక వీ హ్యావ్ అ లెక్చర్ సిరీస్ అగ్రిబిషన్ అని, అగ్రి కాన్ఫరెన్స్. దాంట్లో కూడా లేటెస్ట్ టెక్నాలజీస్, లేటెస్ట్ డెవలప్మెంట్స్ అగ్రికల్చర్ ఫీల్డ్లో ఏమవుతుందో అని. దాని కొరకు సిఐఐ అగ్రికల్చర్ యూనివర్సిటీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పార్ట్నర్షిప్ అని ఆల్ 3 పార్టీస్ కలిసి ఇది చేస్తున్నారు. ఈ యాన్యువల్ కాన్ఫరెన్స్ వన్స్ ఇన్ 2 ఇయర్స్ ఎక్స్పోజిషన్. సో ఈ 7 మనకు అగ్రిటెక్ సౌత్ అని ఎక్స్పోజిషన్, దెన్ కమ్ అగ్రిబిషన్ కాన్ఫరెన్స్ ఉన్నది. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు కూడా తింటున్న పార్ట్నర్స్, అమెరికా నుండి వాళ్ళు కూడా వస్తున్నారు. సో వీ హ్యావ్ అ వెరీ వైడ్ రేంజ్ ఆఫ్ స్పీకర్స్ అండ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ కంటెంట్ అండి. ఇది ముఖ్యంగా ఈరోజు రైతులందరికీ ఉపయోగపడేది, వ్యవసాయ రంగంలో కొత్త కొత్త మార్పులు వాటిని ప్రత్యక్షంగా చూపెట్టబడుతుంది. అదేవిధంగా ఈ మార్పుల మీద చర్చ జరగడానికి నిపుణులైన శాస్త్రవేత్తలు, ఎకనామిస్టులు అందరూ వస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఈసారి మన ఆదర్శ రైతులతో కూడా పెడుతున్నారు. ఒక్కొక్క ఆదర్శ రైతు ఒక్కొక్క విభాగం నుండి, వివిధ రంగాల నుండి విశిష్టులైన వారితో కూడా అవార్డ్స్ వచ్చినటువంటి రైతులు మన ముందు ఆ రోజు మాట్లాడతారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తప్పకుండా రావాలని కోరుచున్నాను.
సిఐఐ యొక్క ఈ అగ్రిటెక్ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ ఇది ఒక చాలా పెద్ద సౌత్ ఇండియాలోనే పెద్ద కాన్ఫరెన్స్. గత కొన్ని సంవత్సరాలుగా ఇది ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఐఐతో పాటు చేయడం జరుగుతుంది. ఈ సిఐఐ కాన్ఫరెన్స్ కి రైతులు మరియు గ్రామీణ ఆవిష్కర్తలు, మహిళలు వాళ్ళ యొక్క ఐడియాస్, వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్, టెక్నాలజీస్ కి డిస్ప్లే చేయడానికి ఒక మంచి అవకాశం. దీంతో పాటు మార్కెట్స్ కి అనుసంధానం చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. సో మా తరఫున ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి మరియు యాగప్ తరఫున రైతులని ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయవలసిందిగా, కొత్త కొత్త టెక్నాలజీస్, కొత్త కొత్త వంగడాలు, కొత్త కొత్త రీసెర్చ్, కొత్త కొత్త స్టార్ట్అప్ టెక్నాలజీస్, ఈ టెక్నాలజీస్ ని మన వ్యవసాయానికి వాడుకునే విధంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని అందరు రైతన్నలకి మా తరఫున రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అగ్రికల్చర్ లో రైతులకి, యువతకి ఒక అగ్రి బిజినెస్ లాగా చేసుకునే అవకాశం కూడా చూడాలి. ఇవాళ ఈ కాన్ఫరెన్స్ లో మీరు వస్తే, ఇవన్నీ చూస్తే, మీరు కూడా మీ ఐడియాస్తో కొత్త కొత్త బిజినెస్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ వర్క్షాప్కి రండి, కాన్ఫరెన్స్కి రండి, ఇన్వెన్షన్స్, ఇన్నోవేషన్స్ చూసి కొత్త ఐడియాస్తో మళ్ళీ వెళ్ళి ఇది ఒక అవకాశంగా చూసుకుని తప్పకుండా వస్తారని మేము వెయిట్ చేస్తున్నాం. ఎగ్జిబిషన్లో హార్టికల్చర్కి సంబంధించిన లేటెస్ట్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా డిస్ప్లే చేయబడతాయి కాబట్టి వీటన్నిటిని కూడా రైతులు వచ్చి చూసి కొత్త పద్ధతులు ఇవన్నీ కూడా అవలంబించి అధిక దిగుబడులు ఇవన్నీ కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇటీవల కాలంలో మార్కెట్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి పోస్ట్ హార్వెస్ట్ లైఫ్, షెల్ఫ్ లైఫ్ ఇలాంటివన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి పద్ధతులు ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి కాబట్టి ఇవన్నీ కూడా ఉపయోగించుకొని రైతులు వీటి నుంచి లబ్ధి పొందాలని కోరుకుంటున్నాం. సిఐఐ అండ్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు నిర్వహించే ఈ అగ్రిటెక్ షోని అక్కడ అన్ని టెక్నాలజీస్ కూడా మనకు డిస్ప్లే చేస్తారు కనుక రైతులు మరియు ఆర్చర్డ్స్ పెంచే వాళ్ళు కూడా వచ్చి దాంట్లో చెప్పే వర్క్షాప్లో కూడా పాల్గొని లేటెస్ట్ టెక్నాలజీ డిస్ప్లే చేస్తారు కనుక రైతులు మరియు ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉంటారో అందరూ కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్ని సందర్శించి తగు నాలెడ్జ్ని పొందాలని అందరినీ కోరుతున్నాము. దీంట్లోనే భాగంగా మా శ్రీ కొండలక్ష్మి తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి కూడా వివిధ శాస్త్రవేత్తలు కూడా పాల్గొని లేటెస్ట్ టెక్నాలజీస్ మీద కీనోట్ అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. కనుక చాలామంది రైతులు కానీ లేకపోతే హౌస్ సాకులు ఎవరైతే ఆర్చర్డ్స్ పెంచుతారో వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.